తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రని అరెస్ట్ చేయడం దాడమని కడప జిల్లా బద్దలపట్నానికి చెందిన తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు జహంగీర్ బాషా పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలను అణగదొక్క ప్రయత్నంలో భాగంగా ఈ అక్రమ అరెస్టులను తెలియజేశారు. ఎలాంటి కారణాలు చూపకుండా అరెస్టు చేయడం తగదన్నారు. గతంలో ఏ పాలక పక్షాలు ప్రతిపక్ష పార్టీలపై ఇలాంటి చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధికార ప్రతినిధి వేణుగోపాల్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధికార ప్రతినిధి దానం, ఋషికేశవ మారయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే బీసీల మీద ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం బీసీలను అణగదొక్కాలనే విధంగా ముందుకు పోతుంది తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు తీసుకుని వద్దాం అనేది లేకుండా ఈ బీసీలకు అణగదొక్కి ఎవరు గలం ఇప్పి మాట్లాడితే వాళ్ళను అరెస్ట్, ఆ రోజు రాత్రి అరెస్ట్ చేశారు. ఎవరు మాట్లాడకూడదు ఆంధ్ర రాష్ట్ర